నమస్కారం. రూలింగ్ ప్లానెట్ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మన పూర్వీకులు మనకి అందించిన గొప్ప శాస్త్రాలలో ఒక శాస్త్రం జ్యోతిష శాస్త్రం. జ్యోతిష శాస్త్రం ద్వారా మనిషి పుట్టిన దగ్గర నుంచి మరణించే వరకు ప్రతి అంశాన్ని తెలుసుకునే అవకాశం ఒక్క జ్యోతిష శాస్త్రంలోనే ఉంది. మరి అటువంటి జ్యోతిష శాస్త్రం ద్వారా మనకి పూర్తి వివరాలను మీ జాతకాన్ని పరిశీలించి తెలియజేయడానికి మనకి జ్యోతిష సామ్రాట్, అలాగే వేదిక్ ఆస్ట్రాలజర్ అయిన రాజశేఖర్ గురువు గారు మనతో లైవ్లో ఉన్నారు. వారి ద్వారా మరింత జాతకాన్ని మీరు తెలుసుకునే అవకాశం ఉంటుంది. మీ జాతకాలలో ఎటువంటి లోపాలున్నా సరిదిద్దుకునే అవకాశాన్ని, అలాగే పరిష్కార మార్గాలను కూడా తెలియజేస్తారు. మీరు చేయవలసిందల్లా మీ పేరు, పుట్టిన తేదీ, సమయం, ఎక్కడ పుట్టారు, అలాగే ఒకే ఒక్క ప్రశ్నను మాత్రమే అడగాలని ప్రేక్షకులకు మనవి. నమస్కారం గురుగారు. నమస్కారం గురుగారు. మనకి ఎప్పుడూ కూడా చాలా చక్కగా వివరిస్తూ ఉన్నారు. మనకి ఆల్రెడీ కాలర్ వచ్చారు, మరి క్వశ్చన్ అడగమంటారా? కాల్ తీసుకుందాం. హలో 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 నమస్కారం అండి. రూలింగ్ ప్లానెట్ కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? శివాజీ అండి, గుంటూరు నుంచి. ఎవరి జాతకాన్ని పరిశీలించాలండి? నాదేనండి. శివాజీ గారు, మీ జాతకాన్ని చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్. 27/8/1977 అండి. 1977. అవునండి. సమయం చెప్పండి, ఎక్కడ పుట్టారో చెప్పండి. పొన్నూరు అండి. పొన్నూరు. సమయం ఉదయం 9:00 అండి. కరెక్ట్ ఎగ్జాక్ట్ తెలియదు, ఒక హాఫ్ అన్ అవర్ అటు. ఓకే, 9 గంటల నుంచి ఉంటుంది. అంటే 9 అని ఐడియా ఉంది, ముందు 6 గంట తర్వాత 6 గంట కరెక్ట్ తెలియదు నాకు. అంటే 8:30 నుంచి 9:30 వరకు. సరే అండి, మీరేం అడగాలనుకుంటున్నారు గురువు గారిని? అంటే నాకు సంవత్సరానికి ఒకటి యాక్సిడెంట్ అవుతుంది, ప్రస్తుతం ఖాళీగా ఉంటున్నాము. ఫైనాన్షియల్ గా ప్రాబ్లం ఉందండి, తీసుకున్న వాళ్ళు ఇవ్వడం లేదు, అప్పుడు ఏంటి కనుక్కుందామని. ఓకే అండి, గురువు గారితో మాట్లాడండి. ఫ్రెండ్ సర్కిల్ లో అయినా తీసుకుని. గురువు గారితో మాట్లాడండి. నమస్తే అండి శివాజీ గారు. నమస్కారం సార్. మీ జన్మ నక్షత్రం వచ్చేప్పటికి శ్రవణ నక్షత్రం, 3వ పాదం, మకర రాశి, కన్యాలగ్నం. ప్రస్తుతం జరుగుతున్నటువంటి దశ గురువులో శుక్రుని యొక్క అంతర్దశ జరుగుతూ ఉందండి. మీ యొక్క జాతక చక్రంలో ముఖ్యంగా ఏమిటంటే దశమ స్థానంలో గురు కుజులు ఉన్నారు. మీకు కుజుడు ఏంటంటే తృతీయ అష్టమాధిపతి, అంత అనుకూలం కాదు. దాంతో పాటుగా చతుర్థాన్ని, పంచమ స్థానాన్ని వీక్షిస్తున్నాడు, ప్లస్ లగ్నాన్ని, లగ్నంలో ఉన్నటువంటి రాహును కూడా వీక్షిస్తున్నాడు. అందువల్ల ఏమిటంటే ఇక్కడ ఉన్నటువంటి కాంబినేషన్స్ లో కుజుడు కొంచెం బలంగా ఉండటం వల్ల మీకు శారీరకమైనటువంటి ఇబ్బందుల్ని కలగజేస్తా ఉన్నాడు. మీ వెహికల్ మీద ఆంజనేయ స్వామిది జెండాపై కపిరాజు బొమ్మ ఉంటుంది, అది శనివారం నాడు వేయించండి. శనివారం నాడు వాహనానికి ఒక పూజ చేయించండి. నెక్స్ట్ మన ఫినాన్స్ చేస్తున్నానని చెప్పి అంటున్నారు, అది కూడా మీకు పంచమ లాభాధిపతుల మధ్య పరివర్తన యోగం ఉంది. ఫైనాన్స్ ట్రేడింగ్ కాదండి, ఫ్రెండ్ సర్కిల్ లో చేయబోళ్ళని తీసుకుని ఇక ఇంతవరకు లేదండి, రావడం లేదు. ఇదిగో ఇస్తాం అదిగో ఇస్తాం అంటున్నారు, లేట్ అయిపోతుంది. మీకు బేసిక్ ఇంపార్టెంట్ ఏంటంటే ష్యూరిటీస్ కానీ సిగ్నేచర్స్ కానీ లోన్స్ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. అడిగేటప్పుడు తేనె పలుకులు పలికి తీసుకుంటారు, తర్వాత మళ్ళీ కనపడరు, అడ్రస్ ఉండదు, ఫోన్ నెంబర్లు ఫోన్లు ఎత్తరు, శత్రుతులై మిత్రులే శత్రువులు అయిపోతూ ఉంటారు. అందువల్ల దాని విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ వీలైనట్లయితే ఒకసారి పర్సనల్ కలవండి, మిగిలిన విషయాలు మాట్లాడదాం. శుభం. సరే సరే. గురుగారు చెప్పినట్లుగా మీరు పాటించండి, ఎందుకంటే మీకు చాలా సమస్యలు ఉన్నాయని చెప్తున్నారు కదా. మరి మీరు మాట్లాడాలనుకున్న గురుగారు నేరుగా లైవ్లో కలవలేకపోయినా స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్స్కి నేరుగా కాల్ చేసి వారి అపాయింట్మెంట్ తీసుకుని మీ పూర్తి జాతక చక్రాన్ని పరిశీలించి మీకున్న సమస్యలకు పరిష్కార మార్గాలను తెలుసుకోవచ్చు. గురుగారు అంటే ఇప్పుడు మీరు చెప్తూ ఉంటారు, కేమద్రుమ యోగం అంటే ఏంటి అనేది వివరిస్తారా? జై శ్రీ విఘ్నేశ్వర గురుదక్షిణామూర్తి. కేమద్రుమ యోగం అంటే ఏమిటంటే యాక్చువల్గా జాతక చక్రాన్ని పరిశీలన చేసేటప్పుడు మొట్టమొదట ఎవరైనా సరే అష్టమ స్థానము, ఆయుష్ చూడాలి అని చెప్పి చెప్తూ ఉంటారు. అసలు జాతకుడికి కాల్ తీసుకుందాం. హలో 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 నమస్కారం అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? శ్రీనివాస్ రెడ్డి, విశాఖపట్నం చేస్తున్నానండి. శ్రీనివాస్ గారు, మీ పేరునే చూడాలండి జాతకాన్ని. అవునండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1/8/1969 అండి. 1/8/1969
69 సమయం చెప్పండి. ఈవినింగ్ 5:50 అండి. 5:50 సాయంత్రం. ఈవినింగ్ అండి. ఎక్కడ పుట్టారు? విశాఖపట్నం అండి. విశాఖపట్నం. గురువు గారిని ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు వారి ద్వారా? ఆర్థికంగా ఎప్పటి నుంచి బాగుంటుందండి. ఓకే, ఫైనాన్షియల్ గా ఎప్పటి నుంచి బాగుంటుంది అని. అయితే గురువు గారితో మాట్లాడండి. నమస్తే శ్రీనివాస్ గారు. నమస్తే సార్. పూర్వభద్ర నక్షత్రం అండి మీది. 4వ పాదం మీనరాశి, మకర లగ్న జాతకులు. ప్రస్తుతం మీకు శుక్రుని యొక్క అంతర్దశ స్టార్ట్ అయిందండి. శుక్రుల్లో శుక్రుడు యొక్క అంతర్దశ జరుగుతూ ఉంది. ఈ శుక్రమహార దశ మీకు 20 సంవత్సరాలు ఉంటుంది. శుక్రుడు ఉన్నటువంటి స్థితి గనక మనం పరిశీలన చేసుకున్నప్పుడు మీకు 6వ స్థానంలో ఉండటం జరిగింది. శుక్రుడు మిథున రాశిలో మృగశిర నక్షత్రంలో ఉండటం జరిగింది. నవాంశీకరణలో కూడా వృశ్చికంలో ఉండటం జరిగింది. మీ యొక్క శుక్రదశ నుంచి కూడా మీకు ఆర్థికంగా కానీ డెవలప్మెంట్స్ ఇవన్నీ కూడా బాగుంటాయి. రేపు ఏప్రిల్ 2017 నుంచి మే 2018 వరకు 1 ఇయర్లో కొంచెం ధన నష్టం జరిగే సూచనలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఆ 1 ఇయర్లో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. శారీరకంగా కూడా కొంచెం ఇబ్బందులు ఏర్పడేటటువంటి సూచనలు కనబడుతున్నాయి. ఈ ఆ తర్వాత నుంచి మీకు అంతా బాగుంటుందండి. ఎప్పటి నుంచి బాగుంటుందండి? మీకు 2018 ఏప్రిల్ తర్వాత నుంచి బాగుంటుంది. ఇప్పుడు బాగానే ఉంది మీకు. 17 ఏప్రిల్ to 18 మే కొంచెం జాగ్రత్తగా ఉండండి అన్ని విషయాల్లోనూ. మీరు ఒక జాతి పచ్చ ఒకటి ధారణ చేయండి. కుడి చేతి చిటికిన వేలికి శుభ ఫలితాలు కలుగుతాయండి. శుభం. గురుగారు చెప్పినట్లుగా పాటించండి. మీకున్న సమస్యలకు పరిష్కార మార్గాలు తెలుసుకున్నారు కదా గురుగారు. ఇప్పుడు మీరు చెప్తూ ఉన్నారు కేమద్రుమ యోగం అంటే ఏమిటి అనేది వివరిస్తున్నారు. ఓకే, కేమద్రుమ యోగం అంటే జనరల్గా ఏమిటంటే కేమద్రుమ యోగం అని చెప్పి అంటున్నాం కానీ యాక్చువల్గా ఇది ఒక అవయోగం. జనరల్గా ఇందాక చెప్పుకుంటున్నట్టుగా ఎవరైనా సరే జ్యోతిష్కులు ఫస్ట్ ఆయుష్ చూస్తూ ఉంటారు. కానీ నేను మాత్రం మొట్టమొదట చూసేటటువంటి యోగం ఏమైనా ఉందంటే అవయోగం ఇదే చూస్తాను. కేమద్రుమ యోగం ఏమైనా ఈ జాతకులలో ఉందా అని చూస్తాను. ఎందుకంటే ఈ కేమద్రుమ యోగం ఏ విధంగా ఏర్పడుతుందంటే చంద్రునికి ఇరువైపులా ఎటువంటి గ్రహాలు లేకుండా, చంద్రునికి శుభగ్రహ దృష్టి లేకుండా, లగ్నానికి కేంద్రంలో ఎటువంటి శుభగ్రహాలు లేనట్లయితే ఈ యొక్క కేమద్రుమ యోగం ఏర్పడుతుంది. ఫలితాలు చూసుకున్నట్లయితే ఒక మంచి కుటుంబంలో పుట్టి కూడా అన్ని రకాలైనటువంటి సుఖాలను అనుభవిస్తూ చాలా బాగుండి సడన్ కొలాప్స్ అనుకోకుండా ఏదో మన షేర్స్ కొలాప్స్ ఎలా అయితే అయిపోతాయో మొత్తం ఆస్తి అంతా పోతుంది. ఎవరో స్నేహితుడిని నమ్మి ఏదో ష్యూరిటీ పెట్టడమో లేకపోతే ఏదో జరగటమో అన్ఎక్స్పెక్టెడ్గా డౌన్ఫాల్ అనమాట. అంటే ఏంటంటే భార్య నుంచి సరైన సంబంధాలు లేకపోవటం, పుత్రులు కూడా ఇతన్ని సరిగా పట్టించుకోకపోవడం, తల్లిదండ్రుల యొక్క సౌఖ్యం లేకపోవటం, ఉన్నతమైన కుటుంబంలో పుట్టి కూడా భిక్షాటన చేసి బతకాల్సినటువంటి పరిస్థితులని ఈ యొక్క కేమద్రుమ యోగం లేకపోతే అవయోగం అనేది ఏర్పడటం వల్ల జరుగుతుందని చెప్పి చెప్పొచ్చు. మానసిక సంఘర్షణ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కొన్ని కొన్ని సందర్భాలలో మన చూసుకున్నట్లయితే మానసికంగా కూడా కృంగిపోయి మన డిప్రెషన్ కానీ లేకపోతే ఇటువంటి మానసికమైన సంబంధమైనటువంటి ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేయడానికి ఎక్కువగా అవకాశం అనేది ఉంటుంది. కానీ ఈ యోగం ఉన్నప్పటికీ కూడా దీనికి యోగ భంగాలు ఉన్నాయి. ఓన్లీ కేమద్రుమ యోగం ఉంది, మీరు మీ లైఫ్ అయిపోయింది, మీరు ఎందుకు పనికిరారు అని చెప్పి చెప్పడం కాకుండా దానికి యోగ భంగానికి సంబంధించినటువంటి అధ్యాయాలు కొన్ని ఉన్నాయి. అవి చూడాల్సినటువంటి అవసరం కూడా చాలా ఉంది. ఎందుకంటే ఆ కేమద్రుమ యోగం ఉన్నప్పుడు కేంద్రంలో ఏమైనా శుభగ్రహాలు ఉన్నాయా? శుభగ్రహాలు అనుకున్నప్పుడు మనకి గురుడు, శుక్రుడు, బుధుడు, చంద్రుడు. చంద్రుడికి మనం చూస్తున్నాం కాబట్టి ఆల్రెడీ ఈ యొక్క 3 గ్రహాలు ఏమైనా ఆ జాతక చక్రానికి లగ్నానికి కేంద్రంలో ఏమైనా శుభగ్రహాలు ఉన్నాయా? చంద్రునికి ఏమైనా శుభగ్రహ దృష్టి ఏమైనా ఏర్పడిందా? దాంతోపాటుగా అదేవిధంగా మనకి గురుడు కానీ, శుక్రుడు కానీ, బుధుడు కానీ మంచి పొజిషన్లో ఉంటూ చంద్రునికి ఉన్నటువంటి నెగిటివిటీని పోగొట్టేటటువంటి శక్తి ఆ గ్రహాలలో ఏమన్నా మిక్కిలి బలంగా ఏమైనా ఉన్నాయా, ఇటువంటివన్నీ కూడా పరిశీలన చేసి చెప్పాలి. ఓన్లీ కేమద్రుమ యోగం ఉంది, కేమద్రుమ యోగం డెఫినేషన్ ఇది ఇది ఉంది అని చెప్పి చెప్పేయకుండా దానికి యోగ భంగం అయ్యేటటువంటి సినారియోస్ని కూడా మనం తప్పనిసరిగా పరిశీలన చేసి ఇవన్నీ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా చెప్పేస్తారండి. జనరల్గా బుధాదిత్య యోగం అంటే ఏంటి, ఇవన్నీ డెఫినేషన్స్ ఈజీగా ఉంటాయి. కానీ ఏ పీరియడ్లో, ఏ టైంలో, ఏ సంవత్సరంలో, ఏ నెలలో, ఏ రోజులో, లేకపోతే ఏ గంటలో వస్తుంది అనేటటువంటిది చెప్పడమే
ప్రిడిక్షన్ చెప్పడమే జాతక శాస్త్రం యొక్క గొప్పతనం అని చెప్పి నేను నమ్ముతాను. సో కంపల్సరీగా ఆ ప్రిడిక్షన్ వైజ్ మనం చూసుకున్నప్పుడు ఏ ఏ పీరియడ్లో ఏ ఏ టైంలో ఏ సందర్భంలో ఏ దశ జరుగుతున్నప్పుడు దీని ప్రభావం ఎక్కువ ఉంటుంది, గోచారంలో అదేవిధంగా మనం చూసుకున్నప్పుడు గోచారంలో ఏ గ్రహం ఆధిపత్యం, చంద్రాధిపత్యం వచ్చిందా, గ్రహరాజు ఎవరయ్యారు ఆ సంవత్సరానికి, ఆ సంవత్సరం ఉన్నప్పుడు ఈ యొక్క అవయవం ఎంతవరకు ఫలితాన్ని చూపిస్తుంది, ఇవన్నీ కూడా మనం ఎనాలిసిస్ చేసి రూట్ కాజ్ ఎనాలిసిస్ చేసి దాంట్లో కంప్లీట్గా ఫలానా టైం ఫలానా ఇయర్ ఫలానా ఈ టైంకి జరుగుతుంది అని ఖచ్చితంగా ఖచ్చితమైనటువంటి ఫలితాలు తెలపగలిగేటటువంటి శాస్త్రమే ఈ వేదిక ఆస్ట్రాలజీ, రూలింగ్ ప్లానెట్స్ అనేటటువంటి ఈ యొక్క సబ్జెక్ట్ అని చెప్పి ఘంటాపదంగా చెప్పడానికి ఎంతో అవకాశం అనేది ఉందని చెప్పి చెప్పచ్చు. గురుగారు, రూలింగ్ ప్లానెట్స్ రిజల్ట్ ఆఫ్ ద డే గురించి వివరిస్తారు. రిజల్ట్ ఆఫ్ ద డే, ఒకసారి ఒక 2 ఇయర్స్ బ్యాక్ ఒక లేడీ, ఒక ఆవిడ వచ్చింది నా దగ్గరికి. ఒక లేడీ వచ్చి ఒక డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చింది, ఒక లేడీ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చింది. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వగానే చూసి, అమ్మ ఏంటి మెరిటల్ ప్రాబ్లమ్సా, అంటే వైవాహికమైన ఇబ్బందులా, అంటే భార్యాభర్తలు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని చెప్పి ఫస్ట్ క్వశ్చన్ అడిగాను. అవునండి అంది. అవునండి అనగానే నెక్స్ట్ మీకు వీళ్ళకి పెళ్ళై 5 ఇయర్స్ అయిందా అని అడిగాను. అవునండి అంది. నెక్స్ట్ వీళ్ళకి సంతానం లేదు కదా అని చెప్పి అన్నాను. సంతానం లేదండి. అవునండి అంది. నెక్స్ట్ వీళ్ళు అబ్రాడ్లో ఉండి వచ్చారు కదా అని అడిగాను. అవునండి అంది. ఇది ఫస్ట్ ఇన్సిడెంట్ కాదమ్మా, ఇది సెకండ్ ఇన్సిడెంట్, ఈసారి కొంచెం తీవ్రంగా ఉంది, వీళ్ళిద్దరూ విడిపోవడానికే చాలా విల్లింగ్గా ఉన్నారు అవునా అని అడిగాను. అది కూడా కరెక్ట్ అండి అంది. ఆ తర్వాత ఏం జరిగిందంటే వీళ్ళకి సంతానం కూడా లేదు కదమ్మా అని అడగటం జరిగింది. సంతానం కూడా లేదు. ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితి చూసుకున్నప్పుడు లాస్ట్ టైం ఇన్సిడెంట్ జరిగినప్పుడు అబ్బాయి ఎలాగైనా సరే వైఫ్ని ఒప్పించి తీసుకెళ్ళటం జరిగింది. ఇప్పుడు అబ్బాయి చాలా విల్లింగ్గా ఉన్నాడు, నాకు ఈ అమ్మాయితో రిలేషన్ వద్దు, ఇంకా ఐ వాంట్ టు టేక్ డైవర్స్ అని చెప్పి ఉన్నాడు అని చెప్పేసి అనటం జరిగింది. అప్పుడు చూసినప్పుడు ఒక్క 4 to 5 మంత్స్ మీరు అమ్మాయిని కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్పి చెప్పండి, అబ్బాయిని కూడా కొంచెం ఆయన ఏమైనా కోపంగా ఉన్నా కూడా ఆయన ఏమి అనకుండా కొన్ని రోజులు ఓపిక పట్టి ఉండమని చెప్పడం జరిగింది. కొన్ని పరిహారాలు కూడా చెప్పడం జరిగింది. దాంతోపాటుగా ఇంకొక విషయం ఏం చెప్పానంటే, ముఖ్యంగా సప్తమ స్థానం అష్టమ స్థానం, సప్తమం ప్రథమ వివాహం, అష్టమం ద్వితీయ వివాహం. ఒకవేళ వీళ్ళు డివోర్స్ తీసుకొని ద్వితీయ వివాహానికి వెళితే అక్కడ కూడా ఇటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అక్కడ ఏమైనా సుఖం ఉంటుందా, లేకపోతే సంతోషం ఉంటుందా, ఆనందం ఉంటుందా అంటే ఉండదు. ఎందుకంటే అష్టమ స్థానం కూడా పాపార్గళంతో కూడి ఉండి దాంతోపాటుగా అష్టమంలో పాపగ్రహాలు ఉండటం కూడా జరిగింది. అందువల్ల ఒక 5 మంత్స్ కనుక కొంచెం ఓపిక పట్టి ఈ పరిహారాలు చేసుకొని ఈ యొక్క రత్నధారణ చేసినట్లయితే ఈ సమస్యని ఉపశమనం చేసుకొని లైఫ్ని మళ్ళీ మీకు ప్రాబ్లం అనేది రాదమ్మా, ఫ్యూచర్లో కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకున్నట్లయితే మంచి లైఫ్. ఈ అమ్మాయికి కూడా ఒక మంచి, ఆయన మంచి సాఫ్ట్వేర్ ఇంజనీరు, ఆల్రెడీ 2 lakhs per month శాలరీ ఉన్నటువంటి వ్యక్తి. కానీ బికాస్ ఆఫ్ చిన్న చిన్న ప్రతి వ్యక్తికి లోపాలు ఉంటాయి. సో వాటిని ఏంటంటే మనం కొన్నిటికి కాలమే సమాధానం చెప్తుంది. దాంతోపాటుగా దైవం మనకి ఉంది కాబట్టి ఆయా ప్లానెట్స్కి సంబంధించినటువంటి సులభమైనటువంటి పరిహారాలు, ఏవో మీరు హోమాలు జపాలు తపాలు ఏమి కాకుండా సింపుల్ సింపుల్ రెమెడీస్, ఏదో ఫలానా దేవునికి అభిషేకం చేయమని చెప్పి, లేకపోతే ఫలానా గుడికి సందర్శన చేయమని చెప్పి, ఇటువంటి సింపుల్ రెమెడీస్ చెప్పడంతో వారి యొక్క లైఫ్ యాజ్ ఆఫ్ నౌ చాలా ఆనందంగా చాలా సంతోషంగా ఉండటం జరిగింది. సో మనం ప్రథమ వివాహం, ద్వితీయ వివాహం, తృతీయ వివాహం కూడా చూసుకుంటాం. తృతీయ వివాహం కూడా చెప్పచ్చు, అష్టమాత్ అష్టమం తృతీయ వివాహం గురించి చెప్తుంది. సో ఇలా చూసుకున్నప్పుడు గనక మనం ఏదైనా ఇటువంటి ఇంపార్టెంట్ డెసిషన్స్ తీసుకునేటప్పుడు తప్పనిసరిగా ఒక నమ్మకమైనటువంటి ఖచ్చితమైన ఫలితాలు తెలపగలిగేటటువంటి జ్యోతిష్కులను సంప్రదించి ఇటువంటివి చేసుకుంటే మంచి మంచి ముహూర్తాల్లో, మనం పుట్టడం అనేది మన చేతిలో లేదు, మరణించడం మన చేతిలో లేదు, ఈ వివాహం కానీ లేకపోతే మనకు సంబంధించినటువంటి ఉపనయనం కానీ, ఇటువంటి కొన్ని కొన్ని ముఖ్యమైన సంఘటనలు మంచి పీరియడ్స్లో గనక మనం చేసుకున్నట్లయితే దానివల్ల అద్భుతమైనటువంటి మిరాకిల్స్ అనేది మీ యొక్క లైఫ్లో చూడటానికి ఎంతో అవకాశం ఉందని కాన్ఫిడెంట్గా చెప్పచ్చు. గురుగారు, చాలామంది నవరత్న ఉంగరం అనేది ధరించడం అనేది మంచిది అని చెప్తూ ఉంటారు. ఫస్ట్ కాల్ తీసుకుందామండి. హలో. హలో, నమస్కారం అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మైపల్ నిజామాబాద్. నిజామాబాద్ నుంచి. మీ పేరండి? మైపల్.
మహిపాల్ గారు మీ పేరునే చూడాలండి జాతకాన్ని. అవును. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. కాల్ కట్ అయిపోయింది గురుగారు. నవరత్న ఉంగరం అనేది అసలు ఎవరైనా ధరించవచ్చా? అది ఎవరు ధరిస్తే వాళ్ళకి ఇలా ఉంటుంది? ఓకే. జనరల్గా చాలామంది ఏంటంటే నవరత్న ఉంగరాలు పెట్టుకోండి అని చెప్పి చెప్తూ ఉంటున్నారు చాలామంది, నేను అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను. నవరత్న ఉంగరం అంటే నవరత్నాలు నవగ్రహాలు బాగున్నప్పుడు మాత్రమే నవరత్న ఉంగరం అనేది ధారణ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. దాంతోపాటుగా మహాపురుషులు లేకపోతే ఒక గొప్ప వ్యక్తులు గొప్ప జాతకంలో జన్మించినటువంటి వాళ్ళు నవరత్న ఉంగరాలు పెట్టుకోవడం వల్ల వచ్చినటువంటి ప్రాబ్లం అనేది ఏమీ లేదు. కానీ సామాన్యమైనటువంటి వాళ్ళు నవరత్న ఉంగరాలు ధారణ చేయటం అనే దాని గురించి చెప్పుకుందాం. హలో, నమస్కారం అండి. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హలో, ఎవరి జాతకాలు చూడాలో వారి పేరు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. హలో, పద్మజారాణి గారు డేట్ ఆఫ్ బర్త్ 60? హలో, డేట్ ఆఫ్ బర్త్? మీరు సిగ్నల్ సరిగ్గా ఉన్న ప్లేస్ కు వచ్చి మాట్లాడండి. 61లో పుట్టారా? హలో, మీరు డేట్ ఆఫ్ బర్త్ ముందే తీసుకొని పెట్టుకోవాలమ్మా. మీరు ఇప్పుడు ఫోన్ కాల్ చేసిన తర్వాత డేట్ ఆఫ్ బర్త్ తీసుకుంటే ఎట్లా అమ్మా? గురుగారు ఇప్పుడు నవరత్న ఉంగర ధారణ గురించి వివరిస్తూ ఉన్నారు. సో నవరత్న ఉంగరం గనక మనం ఏంటంటే జాతక చక్రంలో నవగ్రహాలన్నీ కూడా బాగున్నటువంటి పరిస్థితులలో నవరత్న ఉంగరం ధారణ అనేది చేసుకోవచ్చు. కానీ ప్రతి ఒక్కరికి నవరత్న ఉంగరం అనేది సజెస్టబుల్ కాదమ్మా. ఎందుకంటే నవరత్నాలలో మనం చూసుకుంటే చాలా చిన్న 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 సెంట్స్లో ఉంటాయి. అందులో మనకు కనుక ముత్యం కానీ లేకపోతే పగడము కానీ వైడూర్యం కానీ ఇవన్నీ కూడా త్వరగా అరిగిపోయేటటువంటి క్యారెక్టరిస్టిక్స్ కలిగి ఉంటాయి. అందువలన ఏంటంటే చెప్పుకుందాం, దాని గురించి కాల్ తీసుకుందాం. హలో, హలో, నమస్కారం అండి. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? రాజేంద్ర మేడం. రాజేంద్ర గారు మీ జాతకాన్ని చూడాలండి. అవును మేడం. ఓకే అండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి రాజేంద్ర గారు. 2012 1966. అవును మేడం. సమయం చెప్పండి. ఈవినింగ్ 7 మేడం. ఈవినింగ్ 7. అవును. ఎక్కడ పుట్టారండి? హైదరాబాద్. హైదరాబాద్. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు గురువు గారి ద్వారా? ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ గురించి. బాగుంది మేడం. ఫైనాన్షియల్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. ఓకే అండి, గురువు గారితో మాట్లాడండి. నమస్తే అండి రాజేంద్ర. నమస్కారం సార్. నమస్తే అండి. మీ జన్మ నక్షత్రం ఉత్తరాభాద్ర నక్షత్రం అండి. 3వ పాదము మీన రాశి, మిథున లగ్న జాతకులు. మీ యొక్క జాతకంలో ప్రస్తుతం గనక మనం పరిశీలన చేసినప్పుడు శుక్రునిలో బుధుని యొక్క అంతర్ధ జరుగుతూ ఉందండి. శుక్రుడు మీకు సప్తమ స్థానంలో ఉండటం జరిగింది. సో దాంతో పాటుగా దశమ స్థానంలో శని చంద్రుల కలయిక ఉందండి. ద్వితీయ భాగ్యాధిపతులు కలిసి దశమ స్థానంలో ఉన్నారు. దాంతోపాటుగా కుజుని యొక్క దృష్టి పడిందండి. దాంతోపాటుగా లగ్నాధిపతి 6వ స్థానంలో పడిపోయాడు. సో దీని మూలకంగా ఏమిటంటే కొంచెం ఇబ్బందులు కనబడుతూ ఉన్నాయి మీ జాతక చక్రంలో. ఒక్కసారి వీలైతే పర్సనల్ గా కలవండి. ఈలోపు శివుడికి ఒక 3 వారాలు అభిషేకాలు చేయించండి. 3 సోమవారాలు సంకష్ట చతుర్థికి వినాయకునికి కూడా పూజ చేయండి. మీకు వీలైనట్లయితే ఒకసారి పర్సనల్ కలవండి. మనం మిగిలిన జాతకం అంతా కూడా అనాలిసిస్ చేసి చెప్పాల్సిన అవసరం ఉందండి కొంచెం. శుభం అండి. గురుగారు చెప్పినట్లుగా పాటించండి, మీకున్న సమస్యలకు పరిష్కార మార్గాలు తెలుసుకున్నారు కదా. గురుగారు నవరత్న ధారణ గురించి వివరిస్తూ ఉన్నారు. ఓకే, అందులో మనం చూసుకున్నప్పుడు నవరత్నాలలో పగడం కానీ ముత్యం కానీ వైడూర్యం కానీ ఇవి కొంచెం త్వరగా అరిగిపోయేటటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. సో దానివల్ల ఏంటంటే ఆ రత్న ధారణ చేసినటువంటి వాళ్ళు ఆ యొక్క రత్నాలు ఏమైనా అరిగిపోయినాయా చూసుకుని వాటిని మళ్ళీ రీప్లేస్ చేసుకుని దానికి మళ్ళీ శాస్త్రోక్తంగా పూజ చేయాలి. తప్పనిసరిగా చేసినట్లయితే కొంతవరకు మెరుగైనటువంటి ఫలితాలు పొందడానికి అవకాశం అనేది ఉంటుంది. హలో, 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 నమస్కారం అండి. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు జ్యోతి అండి. మా పాప గురించి అండి. ఆమె పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మౌనిక, సెప్టెంబర్ 28 1992. 1992 మౌనిక, సెప్టెంబర్ 28. మరొకసారి చెప్తారా? సెప్టెంబర్ 28 అండి. ఓకే అండి. ఎక్కడ, టైం చెప్పండి.
1992. టైం మార్నింగ్? ఉదయమా సాయంత్రమా? ఉదయమే, మార్నింగ్. ఓకే అండి. ఎక్కడ పుట్టారు? ఖమ్మం డిస్ట్రిక్ట్ లో పుట్టిందండి. ఖమ్మం. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు మౌనిక జాతక చక్రాన్ని? రీసెంట్ గా మ్యారేజ్ అండి. ఫ్యూచర్ కొంచెం అలా ప్లాన్ చేస్తుండ్రు. పేరు కానివ్వదు, కొంచెం ఫ్యూచర్ ఎలా ఉంది తెలుసుకోవటం. ఓకే అండి, గురువు గారితో మాట్లాడండి. నమస్తే జ్యోతి గారు. నమస్తే అండి. మీ పాప నక్షత్రం చిత్తా నక్షత్రం అండి. అవునండి. నాలుగో పాదం తులారాశి, వృశ్చిక లగ్నం. ఈ అమ్మాయికి ప్రస్తుతం మీకు గురుల్లో శనేశ్వరుని అంతర్దశ జరుగుతుంది. ఏంటండి? గురునిలో శనేశ్వరుని అంతర్దశ జరుగుతూ ఉందండి. రేపు ఫిబ్రవరి 6వ తారీఖు నుంచి ఈ అమ్మాయికి గురునిలో బుధుని యొక్క అంతర్దశ స్టార్ట్ అవుతుంది. ఈ అమ్మాయికి కుజదోషం, ప్రబలమైన కుజదోషం ఉందమ్మా. అష్టమంలో కుజకేతువుల కలయిక, వివాహంలో కొంచెం ఇబ్బందులు కనబడుతూ ఉన్నాయి. జాతక చక్రం మిగిలిన ఆస్పెక్ట్స్ బాగానే ఉన్నాయి. గురు రవి బుధులు అంటే ఏంటంటే మనకి ద్వితీయ పంచమాధిపతి, దశమాధిపతి, లాభాధిపతి కలిసి లాభస్థానంలో ఉన్నారు. కాకపోతే ఏంటంటే మ్యారిటల్గానే కొంచెం ప్రాబ్లమ్స్ కనబడుతూ ఉన్నాయి. ఒకసారి ఏమైనా వీలైనట్లయితే పర్సనల్గా కలవడానికి ట్రై చేయండి. మనం కొన్ని పరిహారాలు, అద్భుతమైనటువంటి పరిహారాలు ఉన్నాయి. అవి చేసుకున్నట్లయితే లైఫ్లో మంచి చేంజెస్ అనేవి ఉంటుంది. కుజుడికి ఏమైనా చేయాలండి? చెప్తానమ్మా, అది రూలింగ్ ప్లానెట్ తీసి ఇంకా కొంచెం అనాలిసిస్ బ్రీఫ్గా చెప్పాలి. రేపు రాబోయే పీరియడ్ అంతర్దశ కూడా అంతగా బాగాలేదు, బుధుని యొక్క అంతర్దశ. చెప్తారా? ఒకసారి మీరు పర్సనల్ కలవండి, కొంచెం జాతకం పూర్తిగా అనాలిసిస్ చేసి చెప్పాల్సిన అవసరం ఉందమ్మా. గురుగారు చెప్పారండి, మీరు స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని నేరుగా కలవండి. సంబంధించిన జాతక చక్రాన్ని పూర్తిగా పరిశీలించి సంపూర్ణ జాతకాన్ని వివరిస్తారు. గురుగారు, ఇప్పుడు మనకి రాశి ఫలాలు అందరికీ ఒకేలా ఎందుకు ఉండవు? ఓకే, ఇప్పుడు రాశి ఫలాలు జనరల్గా మనం చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కళ్ళు కూడా రాశి ఫలాలు చూసుకోవటం, విమర్శించటం, అరే నా అసలు చెప్పిన దానికి ప్రతిరోజు ఒక ముగ్గురు నలుగురు రాశి ఫలాలు చెప్తున్నారు, అందరికీ డిఫరెన్స్ ఉంది, ప్లస్ నాకు చెప్పినటువంటి ఫలితాలు ఏమైతే ఉన్నాయో నాకు అసలు అప్లికబుల్ అవ్వట్లేదు అని చెప్పి చెప్పుకుంటూ ఉంటారు మన జనాభా కనుక. సరే, కాల్ తీసుకుందాం. హలో. హలో, నమస్కారం అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేము వనస్థలపురం నుంచి మేడం. మా మిస్సెస్ గురించి అడగాలి. మీరు కొంచెం లౌడ్గా మాట్లాడగలరా? మా మిస్సెస్ గురించి మేడం. ఆవిడ పేరు? వనస్థలపురం నుంచి చేస్తున్నాం. ఆవిడ పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. ప్రవళిక మేడం. ప్రవళిక. 8 గంటలండి. సమయం కరెక్టేనా? కరెక్టే. ఓకే అండి. 17 May 1995. ఓకే అండి. జాబ్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ వైఫ్ యొక్క జన్మ నక్షత్రం మూలా నక్షత్రం, రెండవ పాదం ధనుసు రాశి, దాంతోపాటుగా మిథున లగ్న జాతకురాలు ఈవిడ. మిథున లగ్న జాతకురాలు ప్రస్తుతం జరుగుతున్నటువంటి దశ, అమ్మాయికి శుక్రుడులో శనేశ్వరుని యొక్క అంతర్దశ జరుగుతూ ఉంది. మెడికల్ ఫీల్డ్, ఎందుకంటే మీకు ఈ అమ్మాయి జాతక చక్రంలో రవి బుధులు బుధాయుద్యోగంలో 12వ స్థానంలో ఉన్నారు, శుక్రుడు లాభస్థానంలో ఉండటం కూడా జరిగింది. దాంతోపాటుగా వ్యయాధిపతి లాభంలో, పంచమ వ్యయాధిపతి లాభస్థానంలో పంచమంలో రాహు ఉండటం జరిగింది. భాగ్యస్థానంలో శనేశ్వరుడు ఉండటం జరిగింది. సో షష్ఠ స్థానంలో గురుడు ఉండటం జరిగింది. సో ఈ జాతక పరంగా చూసుకున్నప్పుడు సంతాన విషయంలో కొంచెం ఇబ్బందులు కనబడుతున్నాయి. సంతానాన్ని మాత్రం పోస్ట్ పోన్ చేయొద్దండి. సంతానం ఎంత ఇమీడియట్గా అయితే సంతానం కనడానికి ఇమీడియట్గా ప్లాన్ చేసుకోండి. ఇంకా ప్రొఫెషనల్ విషయానికి వచ్చినట్లయితే బాగా రాణించడానికి అవకాశం ఉంది. గురుబలం కొంచెం తగ్గింది. గురువుకు సంబంధించిన పరిహారాలు పాటించండి. ఒకసారి వీలైతే పర్సనల్ కలవండి. మిగిలిన విషయాలన్నీ కూడా మాట్లాడుకుందాం. శుభం. గురుగారు చెప్పినట్లుగా మీరు పరిహారాలను తెలిసి చేసుకోండి. అలాగే మీరు నేరుగా కూడా గురువుగారిని కలవచ్చు. స్క్రీన్ ఇక్కడ లైవ్లో కలవని వారు నేరుగా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి గురువుగారు అపాయింట్మెంట్ తీసుకుని మీ జాతక చక్రంలో ఉన్న లోపాలను సరిదిద్దుకోవచ్చు. మరొక కాలర్ లైన్లో ఉన్నారండి. హలో. హలో, నమస్కారం అండి. మీ పేరు?
మా పేరు మహేష్ అండి. ఎవరి జాతకాన్ని చూడాలండి? మా అన్నయ్య. ఆయన పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మహేష్ అండి అతని పేరు. మీరు కొంచెం లౌడ్గా మాట్లాడగలరా? మహేష్ అతని పేరు. మహేష్. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి మహేష్ గారిది. 01 1 01. ఓకే. 1981. అవును. జనవరి 1వ తారీఖు అండి. అవునవును. 1991. సమయం చెప్పండి. సమయం తెలియదండి. మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్? మార్నింగ్ అనుకుంటా సార్. మార్నింగ్ అనుకుంటారా? ఓకే. మీరు జాతకాలన్నీ తప్పనిసరిగా మీ దగ్గర పెట్టుకున్న తర్వాతనే కాల్ చేయండి, ఎందుకంటే పరిశీలించేటప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. మీరు ఇట్లా ఎక్కువ టైం అనేది స్పెండ్ చేయడానికి కష్టం అవుతుంది లైవ్లో. హలో అండి, మహేష్ గారు. హలో. సో మహేష్ గారి జాతక ప్రకారం పునర్వసు నక్షత్రము 1వ పాదం అండి. మిథున రాశి జాతకులు అవుతారు. మార్నింగ్లో పుట్టారు కాబట్టి ఈయన గురించి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు మీరు? మీ వాయిస్ వినపట్లేదండి, కొంచెం గట్టిగా మాట్లాడతారా? ఏంటండి? ఓకే. అయితే ఇంకా ఎవరికి రావట్లేదు. ఒకసారి పెట్టినాం, ఇంకో తరగతి చూసినాం, ఇంకో సైడ్ పెట్టినాం సార్. అబ్రాడ్ వెళ్ళడానికి ట్రై చేస్తున్నారా? అవును. ఓకే. అబ్రాడ్ వెళ్ళడానికి అవకాశాలు ఏ విధంగా ఉన్నాయని కనుక మనం చూసుకున్నప్పుడు జాతక చక్రంలో చంద్ర, రవి, బుధులు గ్రహస్థితి అనుకూలంగా ఉంది. గురువు కూడా మంచి స్థితిలో ఉన్నాడు, ఉచ్చలో వక్రించి ఉన్నాడు. శని, రాహువులు, శుక్రుడు కలిసి ఉన్నారు. మకర రాశిలో శని రాహువులు కలయిక పీస్ ఆఫ్ మైండ్ కొంచెం తక్కువగా ఉంటుంది. శనేశ్వరుడు వర్గోత్తమం చెంది కూడా ఉండటం జరిగింది. లైఫ్లో మంచి డెవలప్మెంట్స్ చూడటానికి అవకాశం ఉంటుంది. ఆ స్పెసిఫిక్ టైం అనేది ఒకసారి పర్టికులర్గా క్లీన్గా చూసుకొని ఒకసారి వీలైతే పర్సనల్ కలవండి. మీకు మిగిలిన విషయాలన్నీ కూడా కంప్లీట్గా చెప్పడం అనేది జరుగుతుంది. ఏదండి? శని, రాహు, శుక్రులు కలిసి ఉన్నారండి. శనేశ్వరుడు మంచి స్థానంలోనే ఉన్నాడు. కాకపోతే ఏంటంటే మీరు టైం కనీసం ఒక 2 అవర్స్ గ్యాప్లో తెలుసుకొని ఒకసారి ఫోన్ చేయండి. చేసినట్లయితే మీకు అన్ని విషయాలు క్లియర్గా చెప్పడం అనేది అవకాశం ఉంటుంది. గురుగారు, ఇప్పుడు మీరు చెప్తున్న రాశి ఫలాలు అనేవి అందరికీ ఒకేలా ఉండవు, దానికి కారణాల గురించి వివరిస్తారు. ఇప్పుడు రాశి ఫలాలు చూసుకున్నప్పుడు మనకి మన జనాభా, దేశ జనాభా 125 కోట్లు అనుకున్నప్పుడు ఒక వృషభ రాశి వాళ్ళు ఒక 10 కోట్ల మంది ఉంటారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రాశి వాళ్ళు సుమారుగా 10 కోట్లు ఉన్నప్పుడు ప్రతి ఒక్కళ్ళకి అదే ఫలితాలు ఎందుకు అప్లై అవుతాయి? ఎందుకు అప్లై అవ్వవు అంటే వారి వారి దశలను బట్టి, వారి వారి జన్మ లగ్నాన్ని బట్టి ఫలితాలు అనేవి నిర్దేశించబడతాయి. రాశి ఫలాలు ప్రకారం చెప్పినప్పుడు ఆ వృషభ రాశి కానీ మేషరాశి కానీ ఉన్నటువంటి గ్రహస్థితిని అనుకూలంగా చేసుకొని మనం చెప్పడం జరుగుతుంది. కానీ వీళ్ళకి జరిగేటటువంటి దశ అంతర్దశల్లో వేరియేషన్ కనబడుతూ ఉంటుంది. అక్కడ కొన్ని పంచాంగాల్లో మనకి కింద కూడా నోట్ పాయింట్లో మీ ఈ యొక్క రాశి ఫలితాలు మీ జన్మ జాతకాన్ని అనుసరించి మాత్రమే ఉంటాయి అనేటటువంటి నోట్ పాయింట్ కంపల్సరీగా చూసుకోవాలి. సో జన్మ జాతకాన్ని అనుసరించి రాశి ఫలితాలు తెలుసుకోవడం, జన్మ లగ్నం బట్టి రాశి ఫలితాలు చెప్పుకోవడం అనేది సమంజసం అని చెప్పేసి నా అభిప్రాయంగా చెప్తున్నాను. గురుగారు, మరొక కాలర్ లైన్లో ఉన్నారండి. హలో. నరసింహ మాట్లాడుతున్నా అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? కుక్కటపల్లి హౌసింగ్ బోర్డ్ అండి. నరసింహ గారు, మీ జాతకాన్ని చూడాలండి, వేరే వారిదా? మా అబ్బాయిది అండి. అతని పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. వి శ్రీకాంత్. వి శ్రీకాంత్. 18/12/84. 18/12/1984. అవునండి. సమయం చెప్పండి. 2 PM. 2 PM. ఆఫ్టర్నూన్ అండి. ఆఫ్టర్నూన్. ఎక్కడ పుట్టారు? ఏలూరు అండి. ఏలూరు. ఓకే అండి. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు శ్రీకాంత్ గురించి? అబ్బాయి మ్యారేజ్ ఎప్పుడు అవుతుంది? వివాహం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. ఓకే అండి, గురుగారితో మాట్లాడండి. నమస్తే అండి. నమస్కారం సార్. మీ అబ్బాయి జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రం అండి. అవునండి. 1వ పాదం తులారాశి. మేషలగ్నం అండి. ప్రస్తుతం మేషలగ్నము. ప్రస్తుతం జరుగుతున్నటువంటి దశ గురునిలో రాహువు యొక్క అంతర్దశ జరుగుతూ ఉందండి. రేపు 17 ఫిబ్రవరి నుంచి శనేశ్వరుని యొక్క అంతర్దశ ప్రారంభం అవుతుంది. శనేశ్వరుని దశ ప్రారంభం అవుతుంటేనే వివాహం అవుతుంది. అబ్బాయి జాతకంలో శశమహాపురుషి యోగం ఉంది. వివాహానంతరం కూడా మంచి డెవలప్మెంట్ అనేది ఉంటుంది. దాంతోపాటుగా అమ్మాయి తరపున అమ్మాయి కూడా ఉద్యోగస్తురాలై ఉంటుంది. దాంతోపాటుగా
ఒక ల్యాండ్ కూడా కలిసి రావడం జరుగుతుంది. జాతక చక్రంలో గురు రవిలు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి ఫ్యామిలీ వస్తుంది. సో కాకపోతే ఏమిటంటే ఇక్కడ బుధుడు కనుక, హలో బుధుడు, హలో చెప్పండి. ఏమన్నారండి మిగతా కట్ అయిపోయినా ఇదే సరిగ్గా వినిపిల్ల. ఓకే, ఇప్పుడు ఈ యొక్క జాతకంలో శశమహాపురుష యోగం ఉంది, వివాహానంతరం బాగా కలిసి వస్తుంది, అమ్మాయి ఉద్యోగస్తురాలై ఉంటుంది, దాంతో పాటుగా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి ఫ్యామిలీ నుంచి సంబంధం రావడానికి అవకాశం ఉంటుంది. బుధుని యొక్క గ్రహ గతి అంతగా అనుకూలంగా లేదు, బుధునికి సంబంధించినటువంటి పరిహారాలు అబ్బాయితో చేయించండి. అమ్మవారికి ఒక 3 శుక్రవారాలు అభిషేకాలు చేయించండి, అన్ని శుభఫలితాలు కలుగుతాయి. వీలైనట్లయితే ఒక పగడము, ఒక కనకపుష్యరాగము విడివిడిగా శాస్త్రోక్తంగా ధారణ చేయమండి, అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. గురుగారు చెప్పినట్లుగా పాటించండి, చక్కటి ఫలితాలను అందుకోండి. గురుగారు, మనకి సమయం అనేది అయిపోవచ్చిందండి, మరి మీరు శాస్త్రీయ సలహా అనేది చెప్తే. ఓకే, ఇప్పుడు శాస్త్రీయ సలహా అనే విషయానికి వచ్చినప్పుడు ఇక్కడ ముఖ్యంగా ఏమిటంటే, మనం లైవ్లో మాట్లాడేటప్పుడు ఓన్లీ 1 క్వశ్చన్కి మాత్రమే ఆన్సర్ ఇవ్వగలిగినటువంటి పరిస్థితి ఉంటుంది. అదే కనుక మీరు మీ పూర్తి జాతకాన్ని ఒక్కసారి చూపించుకున్నట్లయితే అందులో ద్వాదశ భావాలలో ఏ భావం బలంగా ఉంది, ఏ భావం వీక్గా ఉంది, అదేవిధంగా పాజిటివ్ రూలింగ్ ప్లానెట్ ఏముంది, నెగిటివ్ రూలింగ్ ప్లానెట్ ఏముంది, దాంతోపాటుగా ఎవరైనా కూడా స్థలాలు కానీ పొలాలు కానీ ఇళ్ళు కానీ తీసుకునేటప్పుడు వాళ్ళకి ఏ ఫేసింగ్ కలిసి వస్తుంది, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. దీని గురించి మనం చెప్పుకుందాం. దృగ్బలాలు అంటాము, ఈ దృగ్బలాలు షడ్బలాలు పరిశీలన చేసినప్పుడు ఎవరెవరికి ఏ ఫేసింగ్ కలిసి వస్తుంది. ఇంటికి మనం వాస్తు చూసుకుంటాం, ఓకే యాక్సెప్టబుల్, కానీ ఏ ఫేసింగ్ కలిసి వస్తుందో ఆ ఫేసింగ్లో కనుక మనం తీసుకున్నట్లయితే ఆ యొక్క ఇల్లు అనేది తరతరాలుగా అలా ఉండిపోతుంది, అందులో ఎటువంటి ఆశ్చర్యం లేదు, అతిశయోక్తి కాదు. సో కంపల్సరీగా వీలైనట్లయితే ఒకసారి పర్సనల్గా మీకు సంపూర్ణ జాతకాన్ని చూపించుకున్నట్లయితే ఇంట్లో ఎవరైతే ప్రాబ్లంలో ఉన్నారో, ఎవరైతే ప్రాబ్లంలో ఉన్నారో వాళ్ళతో పాటుగా కుటుంబ పెద్ద ఎవరి మీద అయితే ఆ కుటుంబం ఆధారపడి ఉందో ఆయనకి కనుక ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా లేదు, ప్రాబ్లమ్స్ లేకపోయినా ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ రాకుండా కూడా చేసుకోగలిగినటువంటి గొప్ప పరిష్కారాలని మనకి ఈ శాస్త్రం అనేది అందజేస్తుంది. అందువలన ఈ యొక్క అవకాశాన్ని అందరూ కూడా వినియోగించుకొని పాజిబిలిటీ ఉన్నవాళ్ళు ఫోన్ అపాయింట్మెంట్ ద్వారా కానీ లేకపోతే డైరెక్ట్గా కలవడానికి ట్రై చేయండి. మంచి రెమెడీస్ ఏంటంటే, ఇప్పుడు ఒక సంవత్సరం వరకు ప్రతిరోజు గుడికి వెళ్తున్నటువంటి వ్యక్తి సంవత్సరం తర్వాత రోజున గుడికి వెళ్ళకపోతే ఆటోమేటిక్గా అతని మైండ్ కరెక్ట్గా ఉండదు, ఆటోమేటిక్గా లేచి వెళ్ళిపోవాలి, నాకు దైవం పిలుస్తుంది అనేటటువంటి ఫీలింగ్ వస్తుంది. సో ఒక హ్యాబిచ్యువేషన్కి మనం అలవాటు అయ్యి నెగిటివ్ ప్లానెట్కి ఏదైతే ఉందో ఒక 52 వారాలు, అంటే ఒక 52 మంగళవారాలు సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేసామనుకోండి, అది మనకి 100 రూపాయలు లేకపోతే 100,000 రూపాయలు పోవాల్సింది, జస్ట్ ఒక 1,000 రూపాయలు 2,000తోనే ఆ యొక్క ప్రాబ్లమ్ని మనం తప్పించుకునేటటువంటి శక్తిని, పూర్వపుణ్యంలో చేసినటువంటి పాపాలను తగ్గించుకొని పుణ్యాన్ని పెంచుకొని లైఫ్ని అద్భుతమైనటువంటి మార్గంలో నడిపించుకోవటానికి, సామాన్యమైన జీవితాన్ని కూడా అనన్య సామాన్యంగా మార్చుకోవడానికి ఏ ఏ రంగాలు మనకి కలిసి వస్తాయో తెలుసుకోవడానికి కూడా ఈ శాస్త్రం అనేది ఒక దిక్సూచిలాగా ఉపయోగపడుతుంది. దాన్ని అందరూ కూడా యూస్ చేసుకొని లైఫ్లో మంచి మనందరం కూడా భాగ్యవంతులు అవ్వాలని కోరుకుందాం. మాకు మా ప్రేక్షకులకి కూడా చక్కటి సలహాలను అందజేస్తున్నందుకు కృతజ్ఞతలండి. మరొక రూలింగ్ ప్లానెట్ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం, అంతవరకు సెలవు, నమస్కారం.